हेलो नमस्ते नेनु मी रायलसीम आड़पड़चु दिव्यश्री वेलकम टू मई चैनल अंदर एला उन्नार फ्रेंड्स बागुन्नारा नेनु बागुन्नानु मीरंदरु बागुंडालनि बागुन्नारनि कोरुकुंटुन्नानु फ्रेंड्स ई रोज़ वीडियोलो ओक मंची यूजफुल वीडियो अन्नमाट इदि अंटे ओक ब्यूटी की संबंधिंचिन वीडियो अन्नमाट మామూలుగా ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను ఒక టిప్ చూపించబోతున్నాను వీడియో రూపంలో. ఇది చాలా హెల్ప్ఫుల్, అంటే హెయిర్తో హెయిర్ ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ చేసే వాళ్ళకి, హెయిర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ టిప్. ఇది మా అమ్మ నాకు చెప్పిన టిప్. అంటే బిఫోర్ మ్యారేజ్ మా అమ్మే ఇదంతా చేసి, ప్రాసెస్ అంతా చేసి చేస్తూ ఉండే. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం వాళ్ళకు ఉన్నంత పేషెన్స్ మనకు ఉండదు కాబట్టి నేను అంత అప్లై ప్రిపేర్ చేసుకోలేకపోయేదాన్ని. బట్ కానీ యాజ్ ఏ మదర్గా ఇప్పుడు నేను నా కూతురికి చేయాలి కాబట్టి, నా పిల్లలకి చేయాలి కాబట్టి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. పనిలో పనిగా వీడియో తీస్తే మీకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ఆ టిప్ ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దామా? పదండి చూసేద్దాం. ఒక యూస్ఫుల్ టిప్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి కోకోనట్ ఆయిల్ వేడి చేయలేదు, జస్ట్ ఇంకా గిన్నెలోకి పోసి పెట్టాను. బౌల్లో ఇలా తీసుకోవాలి కోకోనట్ ఆయిల్. మీరు రెగ్యులర్గా ఏ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారో దాన్నే వేసుకోండి. నేనైతే పారాషూట్ యూజ్ చేస్తాను. ఆయిల్ని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించలేదు ఫ్రెండ్స్. ఒక కప్పు నిండా తెల్లవాయిల పొట్టు, అదే వెల్లుల్లి అంటారు కదా మా సైడ్, తెల్లవాయిలు అంటాం కాబట్టి నాకు తెల్లవాయిలు అనే అలవాటు. ఒక కప్పు నిండా తెల్లవాయిల పొట్టు తీసుకున్నాను. పొట్టు తెల్లవాయిలు కాదు, తెల్లవాయిల పొట్టు. అలాగే ఒక కప్పు నిండా కరివేపాకు, అది పచ్చికరివేపాకు అయినా తీసుకోండి, కొంచెం డ్రైగా ఉండేదైనా పర్వాలే. ఇలా వేసేసాం కదా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, రెబ్బలు కాదు పొట్టు, ఆయిల్. ఆయిల్ వేడైనాక వేస్తే మీకు యాజ్ యూజువల్ తెలుసు చిట్పట్లు ఆడుతుంది, అందుకనే ఫస్ట్ అవన్నీ వేసేసి పెట్టేసేయాలి. ఆయిల్ని హీట్ చేయాలి బాగా, కొంచెం బాగా బాయిల్ చేయాలి, అంటే గోరువెచ్చగా కాకుండా కొంచెం బాగా బాయిల్ చేయాలి. బాగా బబుల్స్ వచ్చి ఇదంతా బాగా వేడి వచ్చేంత వరకు బాగా ఆయిల్ చేయాలన్నమాట. ఆయిల్ని బాగా హీట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఫర్దర్గా నేను పెట్టే వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మీరు చేయవలసిందల్లా, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని కూడా అలా ఒకసారి కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ యాక్టివేట్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఫర్దర్గా పెట్టే వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా బాగా బబుల్స్ బబుల్స్ ఫోమ్ లాగా ఫామ్ అయింది, చిటపట్లాడుతుంది, మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇట్లా బాగా అంటే కొంచెం సేపు బాయిల్ అవ్వాలన్నమాట ఆయిల్లో. ఆ కరివేపాకు వెల్లుల్లి పొట్టు అనేది బాగా బాయిల్ అయినట్టయితే మనకు ఇందులో ఉన్న సారం అంతా ఆయిల్లోకి వస్తుంది. బాగా చిటపట్లాడుతుంది కదా. ఒక 5 మినిట్స్ అయింది పెట్టి, ఇంకొక 5 మినిట్స్ పెట్టి చూస్తా. ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది నా వరకు అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందంటే అందరికీ యూజ్ అవుతుంది. కరివేపాకు మనము తింటాము, వెల్లుల్లి తింటాము, మన హెల్త్కే చాలా మంచిది, ఇంకా హెయిర్కి మంచిది కదా. యాక్చువల్గా ఇది మా అమ్మ చిట్కా. బిఫోర్ మ్యారేజ్ చెప్పాను కదా, బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ ఎంతో ఓపికగా ఇట్లా ఇవన్నీ ప్రాసెస్లంతా చేస్తాండే. మనకంత ఓపిక ఉండదు కదా, మన పేరెంట్స్కి ఉన్నంత ఓపిక ఫ్రెండ్స్, అందుకని చేసేదాన్ని కాదు అంతగా. బట్ కానీ తర్వాత యాజ్ ఏ మదర్, మదర్ అయిన తర్వాత నేను పిల్లల కోసం ఓపిక తెచ్చుకొని అన్నీ చేస్తున్నాను. అలానే ఈ ప్రాసెస్ కూడా ఇలా బాగా బాయిల్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి. అవన్నీ అట్లనే పెట్టేసుకోకూడదు, మామూలుగా తెలుసు కదా మీకు ప్రాసెస్, ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తెలిసింది ఉంటాయి కాబట్టి. ఫిల్టర్ చేసుకొని ఆయిల్ బాగా చల్లారిన తర్వాత, ఇప్పుడు ఏం దీన్ని టచ్ కూడా చేయకూడదు, బాగా చల్లారిన తర్వాత కంప్లీట్గా ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని నీట్గా ఆయిల్ని ఒక బాక్స్లో కానీ మీరు ఏదన్నా కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకొని మీరు మామూలుగా ఆయిల్ యూజ్ చేసినట్టే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేసుకున్నట్టయితే చాలా మంచిది. నాకు తెలిసిన టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే యూజ్ చేయండి, నచ్చకపోతే చూసి మీకు ఎవరికైనా ఇలాంటి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయండి. సో ఇది ఈ వీడియో.
నేను చల్లారిన తర్వాత ఆయిల్ అంతా నీట్గా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత యూస్ఫుల్ టిప్పో. మీకు నచ్చి ఇష్టమైతే యూజ్ చేసుకోండి, లేకపోతే జస్ట్ చూసి వదిలేయండి. బట్ కానీ అన్ని విధాలుగా చాలా మంచిది, అంటే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే హెయిర్ ఫాల్ అయినా కానీ అన్ని విధాల హెయిర్కి చాలా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, డాండ్రఫ్ పోతుంది, అంటే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పను, అంటే కంపల్సరీ అని కాదు, అంటే యూజ్ చేయడం వల్ల చాలా మంచిది, హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మీ రాయలసీమ ఆడపడుచు. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్.